మనకి ఈ మేధావి వర్గానికి ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే భారతదేశంది ఏం జరిగినా కాదు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది వ్యాక్సినేషన్ చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాల్సి వచ్చింది ఇంతకుముందు కరోనా మన వల్ల ఏమవుతుంది ప్రపంచ దేశాలకే వల్ల కావట్లేదు చైనా వాడు ఒక్కడికే సాధ్యమైందండి అమెరికా వాడి కూడా వల్ల కావట్లేదండి మన అవుతుందండి నరేంద్ర మోడీ ఓ దుర్మార్గుడు ఏం చేయలేడు చూడండి లేకపోతే అకస్మాత్తుగా లాక్డౌన్లో ఏంటి జనాలను అసలు పట్టించుకున్నాడా నోట్ల రద్దు ఏంటండి అకస్మాత్తుగా చేసేస్తాడా ఇదొక వే అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు ఒక అసహనంతో రగులుతా ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి అదే ఇప్పుడు నరేంద్ర మోడీనే ప్రశ్నించాల్సి వచ్చింది వ్యాక్సిన్ గురించి రాజకీయాలు ఏంటి మతం రాజకీయం ఒకటి ఉత్తరప్రదేశ్లో నుంచి సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు వారు వారి అనుచరుడు అక్కడ మతపు చిచ్చు రేపాడు ఇంకొకళ్ళు కులపు చిచ్చు రేపారు అందులో ఈ కులపోళ్ళు పెడుతున్నారు కాబట్టి వ్యాక్సిన్లు వద్దనేటువంటిది ఇది దక్షిణాది నుంచి వచ్చింది కులపు చిచ్చు అదే సందర్భంలో ఈ వ్యాక్సిన్ పనికిరాదంటూ ప్రచారం చేసే పనికి ఈ దేశంలోనే ఉంటున్నారు దానికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు అంటే ఈ దేశంలో ఏం జరిగినా సరే మంచిని కూడా నాశనం చేయాలనేటువంటి ఈ కుట్ర కోణమే ఆవేదన మిగులుస్తుంది అదే ఆయన ప్రశ్నించుకొచ్చింది తొంభై రెండు దేశాలు మన దగ్గర నుంచి వ్యాక్సిన్ కావాలంటున్నాయి అలాగే తీసుకున్న దేశాలు ధన్యవాదాలు చెప్తున్నాయి చైనా వాటిని తిప్పి పంపించింది బ్రెజిలు నేపాల్ లాంటి వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా వద్దన్నారు అలాంటి వ్యాక్సిన్ని మన దేశంలో వెటకారం చేయడం ఏంటో మన దేశంలో రచ్చ చేయడం ఏంటో ఎంతకి వీళ్ళకి అసలు ఈ అంటే ఇంత విరక్తి ఎందుకో ఇక్కడ అన్నం తింటా ఇక్కడ గాలి పిలుస్తా ఇక్కడ బగ బ్రతుకుతా ఎందుకు వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు అన్నటువంటిది చర్చ జరగకపోతే వాళ్ళు మేధావి వర్గం కిందనే ప్రజల చేత గుర్తించబడతారన్నది ఒక్కసారి అందరం ఆలోచించాల్సిన సందర్భం